మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మన భూమి మీద అంటే మన బ్లూ ప్లానెట్ మీద సూర్యుడు అస్తమించేటప్పుడు రెడ్ కలర్లో ఉంటాడు. అదే రెడ్ కలర్ యొక్క ప్లానెట్లో సూర్యుడు ఏ విధంగా కనిపిస్తాడో, అండ్ మన భూమి మీద చాలా గ్రావిటీ ఉన్నా కూడా క్యాండిల్ అనేది పైకి వెలుగుతుంది. బట్ అసలు జీరో గ్రావిటీలో క్యాండిల్ ఎలా వెలుగుతుందో ఎప్పుడైనా చూసారా? అండ్ మన ప్రపంచంలో షాప్ కీపరే లేని కొన్ని షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్ లో వాళ్ళే డైరెక్ట్గా మనీ పెట్టి వాళ్ళు కొన్ని తీసుకెళ్తూ ఉంటారు. సో అలాంటి షాప్స్ ఎక్కడున్నాయి, ఇలాంటి ర్యాండమ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియోను ఎండ్ వరకు చూడండి. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ వన్, ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్నవి డైరెక్ట్ గా ప్రింటింగ్ అని అనుకుంటూ ఉంటారు. అంటే 3D ప్రింటింగ్ ద్వారా దీన్ని తయారు చేశారు, లేదంటే కార్టూన్స్ ఉంటాయి కదా బొమ్మలు వాటితో తయారు చేశారని అందరూ అనుకుంటుంటారు. బట్ ఇవి ఒక రాళ్ళతో తయారు చేశారు. ఎస్, మీరు విన్నదే, జపాన్ లో ఉన్న ఒక ఆర్టిస్ట్ అనేది వీటిని రాళ్ళతో తయారు చేయడం జరిగింది. మన ఇండియా లేదా ఆర్టిస్ట్ తక్కువ, మన ఇండియాలో కూడా ఆర్టిస్టులు ఉన్నారు. నెంబర్ టూ, ఇప్పుడు నా పక్కన చూస్తున్న టైగర్ అనేది చాలా పెద్ద టైగర్ అని చెప్పుకోవచ్చు మన ప్రపంచంలోనే. ఏంటి, సో సారీ సారీ, ఇది క్యాట్ బొమ్మ. సో ఇప్పుడు సో ఈ టైగర్ అనేది మన ప్రపంచంలోనే అత్యంత పెద్ద టైగర్ అని చెప్పుకోవచ్చు మన వరల్డ్లోనే. దీని పేరు వచ్చేసరికి హెర్క్యులెస్. దీని వెయిట్ వచ్చేసరికి దాదాపు 922 పౌండ్స్ ఉంటుంది. సో దీన్ని మనుషులు అనేది పెంచుతున్నారు. సో ఇదేం వైల్డ్ యానిమల్ అయితే కాదు, సో మనుషులకు ఎలాంటి హాని అయితే ఉండదు. అలానే ఇలా చేయకండి. నెంబర్ త్రీ, ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఒక ఇమేజ్లో, ఇవన్నీ ఏం రింగ్స్ అనుకుంటున్నారు? సో ఏదైనా అమ్ముతున్నారు అనుకుంటుంటారు. బట్ ఇవన్నీ అమ్ముతున్నారు అనేది కాదు. సో వరల్డ్ వార్ టూలో జరిగినప్పుడు, సో అందరు ఉంటారు కదా సైనికులు, వాళ్ళందరూ చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యలు ఉంటారు కదా, వాళ్ళ భార్యలకి సో ఈ రింగ్స్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. సో ఎన్ని రింగ్స్ ఉన్నాయో చూడండి, ఇన్ని రింగ్స్. సో ఇన్ని రింగ్స్ ఉన్న భార్యల యొక్క భర్తలు అనేది చనిపోయారు ఈ వరల్డ్ వార్ టూలో. నెంబర్ ఫోర్, ఇప్పుడు ఒక ఆమెను పరిచయం చేస్తాం. టీవీకి ఎంత అడిక్ట్ అయిందో మీరు కనుక్కోవచ్చు. సో ఈమె దాదాపు 3 ఏళ్ళ నుంచి టీవీ దగ్గర ఉంది. సో ఆ టీవీ అనేది స్టిల్ ఇంకా రన్నింగ్లోనే ఉంది. సో ఆమె ఇంకా బతికింది అనుకుంటున్నారా? నో, బతికలేదు, ఆమె చనిపోయింది. సో ఆమె టీవీ చూస్తూ చూస్తూ సోఫా సీట్లో ఆ విధంగా చనిపోయింది. ఇప్పటికి కూడా ఆ విధంగానే కూర్చొని టీవీ చూస్తూ ఉంది. సో ఆ టీవీ అనేది కూడా ఇప్పటికీ అలాగే రన్ అవుతూనే ఉంది. సో ఆమె ఆ విధంగానే కూర్చొని ఉంది. సో ఇది ఒక ఇంట్లో అయితే జరిగింది. సో ఆ ఇంట్లో ఇంతవరకు ఎవరు కూడా వెళ్ళలేదు. సో ఎవరు లేరనుకున్నారు, బట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ ఇంట్లో ఒక ఆమె టీవీ చూస్తూ అనేది చనిపోయింది. నెంబర్ ఫైవ్, మన భూమి మీద ఉన్న అన్నీ కూడా ఎవల్యూషన్ అవుతూనే వస్తూ ఉంటాయి. బట్ వాటిలో మనం కూడా ఒకటి, అంటే మంకీ నుంచి మనం ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాము. సో కానీ మనం ఎప్పుడైనా ఆలోచించామా ఎలిఫెంట్స్ కూడా ఎవల్యూషన్ ఉందని? సో ఆ ఎవల్యూషన్ ఏ విధంగా ఉంది, సో ఆ ఇమేజెస్ ఏ విధంగా ఉంటాయనేది మీరు ఇప్పుడు చూడొచ్చు. సో ఈ విధంగా అయితే మనకు ఎలిఫెంట్స్ అనేది ఫస్ట్ జనరేషన్ నుంచి ఇప్పటిదాకా అయితే ఎవల్యూషన్ అయితే అవ్వడం జరిగింది. ఫస్ట్లో ఇవి ఒక ర్యాట్ ఫేస్ లాగైతే ఉన్నాయి, ఇప్పుడు అలా ఉంటే బాడీ ఇంత, హెడ్ అనేది ఇంత, వెరీ కామెడీ. నెంబర్ సిక్స్, మన ప్రపంచంలో ఒక వింతైన వార్ అనేది జరిగింది. ఆ వార్ ఏంటనుకుంటున్నారా? సో ఆస్ట్రేలియాలో ఉన్న ఆర్మీ వాళ్ళకి అండ్ పక్షులకి అయితే జరిగింది. సో ఈ వార్ పేరు వచ్చేసరికి గ్రేట్ ఎము వార్. ఇది 1932లో జరిగింది. ఆస్ట్రేలియా ఆర్మీ వాళ్ళు అండ్ ఈ పక్షులు అనేది ఈ వార్లో పాల్గొనడం జరిగింది. సో ఈ వార్లో పక్షులు ఓడిపోయాయి అనుకుంటున్నారా? పక్షులు అయితే ఓడిపోలేదు, ఈ ఆర్మీ వాళ్ళు అయితే ఓడిపోయారు, పక్షులు అనేది గెలిచాయి. ఎంతైనా నేచర్ నేచరే. నెంబర్ సెవెన్, ఒక మనిషి అనగా ఏదో ఒక దానికి ఖచ్చితంగా భయపడేదే ఉంటారు. సో ఏదానికి భయపడాడు అనేది అయితే లేదు. సో ఒకరు ఒకదానికి భయపడవచ్చు, ఇంకొకరు ఇంకొక దానికి భయపడవచ్చు. కానీ మన ప్రపంచంలోనే అత్యంత తెలివైన కొంతమంది పర్సన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఒక ఫోబియా ఉంది, ఎయిలురోఫోబియా. సో ఈ ఫోబియా అనేది ఎవరికి ఎవరికి ఉంది అనేది చూద్దాం. ఈ ఎయిలురోఫోబియా అంటే ఏంటి అంటే క్యాట్స్ను చూసి భయపడడం. ఎవరికెవరికి ఈ ఫోబియా ఉందంటే అది కూడా మన ప్రపంచంలోనే అత్యంత తెలివైన పర్సన్స్కే ఉంది. సో వాళ్ళలో అలెగ్జాండర్ ద గ్రేట్ అండ్ జూలియస్ అండ్ జెనలస్ ఖాన్ అండ్ నెపోలియన్ అండ్ ముసోలిని అండ్ హిట్లర్ వీళ్ళంతా క్యాట్స్ను చూసి భయపడుతూ ఉంటారు. మీరే దాన్ని చూసి భయపడతారు కింద కామెంట్ చేయండి. నేనైతే డాక్స్ నుంచి భయపడతాను. నెంబర్ ఎయిట్, మనం ఫ్యూచర్లో ఫ్రీ ఇంటర్నెట్ వాడుకుంటాము. ఎస్, మీరు విన్నదే, ఫ్యూచర్లో ఫ్రీ ఇంటర్నెట్ వాడుకుంటాము. సో ఈ ప్రాజెక్ట్ను టెస్లా కంపెనీ అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి స్టార్లింక్ అండ్ ఇది వచ్చేసరికి 12,000 శాటిలైట్తో మన భూమి మొత్తానికి ఇంటర్నెట్ అనేది ఫ్రీగా అందిస్తుంది.
అంటే మనం ప్రపంచంలో అంటే మన ఎర్త్ అయిన ప్లానెట్లో ఎక్కడున్నా కూడా మనం ఇంటర్నెట్ అనేది ఫ్రీగా వాడుకోవచ్చు. అంటే మన భూమి చుట్టూ ఒక లేయర్ ఉందనుకోండి, దీని అంచనా వచ్చేసరికి ఒకప్పుడు 2021లో వస్తుంది అనుకున్నారు, బట్ ఇప్పుడు అది ఇంకా కొంచెం డిలే కావచ్చు, అంటే 2025 అలా కావచ్చు. అప్పుడు మనకు ఈ ఓజోన్ లేయర్ లాగానే ఇంటర్నెట్ లేయర్ కూడా ఉంటుంది, ఆ లేయర్లోకి మనమైతే ఇంటర్నెట్ వాడుకోవచ్చు, అంతకు మించిపోతే ఇంటర్నెట్ వాడుకోలేము. నెంబర్ 9, ఆల్రెడీ మీకు చెప్పాను కదా మన ప్రపంచంలో ఒక షాప్ కీపర్ లేని కొన్ని షాప్స్ ఉన్నాయని, అవే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ షాప్స్ కానీ షాప్ కీపర్స్ అయితే ఉండరు. సో ఇప్పుడు నేను చూపిస్తున్న వీడికి ఏదైనా సరే వాళ్ళు అక్కడ ప్రైస్ అనేది పెట్టి ఉంటారు. సో వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకొని ఆ మనీ అనేది అక్కడ పెట్టి వెళ్ళిపోతారు. సో ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మన లైఫ్లో. సో అదే మన ఇండియాలో ఆ విధంగా షాప్స్ పెడితే, అంటే మన ఇండియా అనేది నేను తక్కువ చేసి మాట్లాడలేదు, సో ఒక విధంగా ఆ విధంగా షాప్స్ పెడితే ఏమవుతుంది, వెయిట్ ఈ షాప్స్ ఎక్కడున్నా మీకు చెప్పలేదు కదా, మోజోరం అనే ఒక దేశంలో అయితే ఈ షాప్స్ అయితే దర్శనమిస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు వెళ్ళి చూడాలంటే వెళ్ళి చూసిరండి. నెంబర్ 10, మన ప్రపంచంలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఇది దాదాపు సంవత్సరానికి 600 బోల్స్ ఎనర్జీని అయితే ఇది తీసుకుంటుంది. ఎక్కడి నుంచి అనుకుంటున్నారా, మన థండర్ స్టార్మ్స్ ఉంటాయి కదా అక్కడ నుంచి అయితే తీసుకుంటూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనకి ఈ మెరుపులు వస్తాయో అవి డైరెక్ట్గా ఈ స్టాచ్యూ మీద పడడం వల్ల దీనికి దాదాపు ప్రతి ఇయర్ 600 బోల్ట్స్ ఎనర్జీ అనేది దీనికైతే తగులుతూ ఉంటుంది. అంటే మనము థండర్ బోల్ట్స్ అని వింటూ ఉంటుంటాయి కదా, సో ఆ ఎనర్జీ తాలూగానే మనకు ఈ స్టాచ్యూ అనేది తగులుతూ ఉంటాయి. నెంబర్ 11, మన భూమి మీద గ్రావిటీ అనేది చాలా ఎక్కువ ఉన్నా కూడా ఈ క్యాండిల్ యొక్క ఫ్లేమ్ అనేది, అంటే క్యాండిల్ అనే కాదు ఏ ఫ్లేమ్ అయినా కరే మనకు పైకి అనేది ఫ్లేమ్ అవుతూ ఉంటుంది. అంటే గ్రావిటీ ఉంది కదా కిందికి ఫ్లేమ్ అవ్వచ్చు కదా అని డౌట్ వచ్చే ఉంటుంది. సో దీనికి వేరే ఎక్స్ప్లెనేషన్ ఉంది, సో అది వేరే వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. సో కొంచెం ఎక్కువ ఉంటుంది, సో వీడియో లెంత్ అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే జీరో గ్రావిటీ మీద ఈ ఫ్లేమ్ అనేది ఏ విధంగా మండుతుంది అనేది మీకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు నా పక్కన ఇమేజ్లో చూడొచ్చు, సో ఇది జీరో గ్రావిటీలో మనకు క్యాండిల్ అనేది వెలుగుతుంది. అంటే ఈ జీరో గ్రావిటీ అనేది మన భూమినే తయారు చేశారు కూడా లేదు, ఈ జీరో గ్రావిటీలో మనకు ఈ క్యాండిల్ అయితే వెలిగించడం ద్వారా మనకు ఈ రౌండ్గా ఫ్లేమ్ అనేది వచ్చింది అండ్ బ్లూ కలర్లో ఉంది. సో అది కిందికి పోతున్నట్టుంది, సో పైకి లేదు. సో జీరో గ్రావిటీలో మనకు కిందికి అయితే వెళుతున్నట్టుంది కదా. సో ఎప్పుడైనా మీరు ఈ విధంగా మంట చూసారనేది కింద కామెంట్ చేయండి. సో గ్యాస్ స్టవ్ అనేది అయిపోయేటప్పుడు మనకి ఈ బ్లూ కలర్ అయితే వస్తుంది, బట్ రౌండ్ ఫ్లేమ్ అంత కాదు. నెంబర్ 12, మన ప్రపంచంలో చిన్న చిన్న కష్టాలు వచ్చినా కూడా చాలామంది ఎంతో టెన్షన్ ఫీల్ అవుతుంటారు, ఏదో వాళ్ళకి ఈ ప్రపంచంలో బాధలు వచ్చినట్టు. సో అందరికి బాధలు వస్తుంటాయి, సో బాధగానే ఉంటుంది. సో నేను చెప్పుకోవాల్సింది ఏం లేదు ఇక్కడ, ఒకరిని బ్లేమ్ చేయటం లేదు. సో నా కష్టం వస్తుంటాయి, మీ కష్టాలు వస్తుంటాయి, బట్ ఒక చిన్న బేబీ ఉన్నారు. సో ఈ బేబీకి వచ్చేసరికి దాదాపు 9 సర్జరీస్ జరిగాయి అండ్ 3 ఆపరేషన్ జరిగాయి. సో ఎందుకు అనుకుంటున్నారా, సో ఈ బాబుకి అనేది ఓన్లీ మనకు ఫుల్ హార్ట్ ఉంటుంది కదా, సో అతనికి ఓన్లీ హాఫ్ హార్ట్ ఉండటం వల్ల ఈ సర్జరీస్ అనేది జరగడం జరిగింది. ఆయన కూడా ఆ బాబు అనేది ఇప్పటికి కూడా నవ్వుతూనే ఉన్నాడు నా పక్కన చూడొచ్చు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నవ్వుతున్నాడు అంటే ఇంకా ఆ బాబు ముందర మన ప్రాబ్లమ్స్ ఎంత ఒక్కసారి ఆలోచించండి. నెంబర్ 13, మనం రోడ్ సైడ్స్ చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటాం, టీవీలో చూస్తుంటాం. సో ఎక్కడైతే మనకు ఎక్కువ పాపులేషన్ ఉంటుందో అంటే అక్కడ మనకు యాడ్స్ అనేది దర్శనమిస్తూ ఉంటాయి. బట్ మన ప్రపంచంలోనే ఒక మంచి యాడ్ ఉంది, సో మనకు ఎంతో ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక బల్బ్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బల్బ్ ఉంది. సో ఈ బల్బ్ అనేది మీకు పవర్ అనేది చాలా కన్జ్యూమ్ తక్కువ చేస్తుంది. అంటే మీరు ఈ బల్బ్ అనేది ఇంట్లో వాడితే మీకు కరెంట్ బిల్ తక్కువ వస్తుంది అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఏదో ఒక బిల్డింగ్ మీద చూసాము. సో అక్కడ వాళ్ళు సేవ్ పవర్ అని రాసే ఉంటారు. సో ఆ సేవ్ పవర్కే వాళ్ళ యొక్క బ్రాండ్ కనిపించడానికి దాని చుట్టూ 24 లైట్లు పెట్టే ఉంటారు. సో వాళ్ళ బ్రాండ్ బాగా కనిపించాలి కదా. సో అయినా కూడా వాళ్ళు ఎంత పవర్ అని వేస్ట్ చేస్తుందో ఒకసారి ఆలోచించండి. కానీ ఇప్పుడు మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ చూపిస్తాను. సో ఇది బెస్ట్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఇమేజ్లో, ఈ ఇమేజ్లో మనకు ఏం కనిపిస్తుంది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏముంది నార్మల్గా ఇది కూడా అడ్వర్టైజ్మెంట్ అనుకుంటున్నారా, కానీ ఇక్కడ మీరు బాగా గమనించండి, ఇక్కడ యూస్ ఎలక్ట్రిసిటీ వైజ్లీ అనేది కదా. సో ఇది ఒక బ్రాండ్ అనేది చెప్పుకోవచ్చు, అంటే ఒక బ్రాండ్ అనేది ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ చేసింది. కానీ ఇక్కడ వాళ్ళు ఓన్లీ 1 బల్బ్ మాత్రమే యూజ్ చేశారు, అంటే వాళ్ళు ఈ యొక్క ఎలక్ట్రిసిటీని సేవ్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 14, మన ప్లానెట్లలో ఏది బ్లూ ప్లానెట్ అంటే మన ఎర్త్ అని చెప్తారు. సో కానీ మన బ్లూ ప్లానెట్ మీద సూర్యుడు అనేది అస్తమించేటప్పుడు రెడ్ కలర్లో కనిపిస్తాడు అండ్ ఉదయించేటప్పుడు కూడా రెడ్ కలర్లో కనిపిస్తాడు. సో బట్ మనకు అదే రెడ్ ప్లానెట్ మీద సూర్యుడు ఏ విధంగా కనిపిస్తాడు, ఇంకా డార్క్ రెడ్గా కనిపిస్తా అనుకుంటున్నారా? నో, ఆ విధంగా అయితే కాదు. ఆ రెడ్ ప్లానెట్ మీద సూర్యుడు బ్లూ కలర్లో కనిపిస్తాడు. సో మీకు అంత అనుమానం ఉందా, నా పక్కన ఇమేజ్ చూడండి. నెంబర్ 15, మనం థండర్స్టార్మ్ చూసే ఉంటాం, అందరూ భూమి నుంచే థండర్స్టార్మ్ చూసే ఉంటారు. సో కొంతమంది దానిలోకి వెళ్ళి చూడలేక అంటే దానిలో భయపడి ఇంట్లో దాపెట్టుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు మీకు థండర్స్టార్మ్స్ అనేది ఆకాశంలో ఏ విధంగా చూపిస్తాను, అంటే ఏరోప్లేన్ విండోలో నుంచి థండర్స్టార్మ్స్ ఏ విధంగా ఉంటాయి
ఎంత భయంకరంగా ఉంటాయి అనేది చూడొచ్చు మీరు నా పక్కన ఇమేజ్లో. సో ఇది బాహుబలి అన్నట్టుంది కదా గ్రాఫిక్స్, ఇది గ్రాఫిక్స్ అయితే కాదు నిజంగానే మనకు ఈ ఏరోప్లేన్ విండో నుంచి చూసి ఆ విధంగా కనిపిస్తుంది. వెరీ థ్రిల్లింగ్ కదా, నిజంగా చూస్తే ఇంకా బాగుంటుంది. బట్ అదే థండర్ స్టార్మ్ ఏరోప్లేన్కి వచ్చి తగిలితే జస్ట్ కిడ్డింగ్. సో ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ అంతా సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఇంకా కామెడీ ఎంటర్టైన్మెంట్ అనేది ఇచ్చాను అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో దయచేసి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ అంటే డౌట్ అంటే కాదు క్యూఎండి అనేది ప్లాన్ చేశానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో ఏదైనా డౌట్ నా పర్సనల్ కావచ్చు లేదంటే ఏదైనా డౌట్ కావచ్చు. సో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే మీకు ఆ వీడియోలో అయితే మీకు ఆన్సర్ అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.